ఇప్పటిదాకా ఈ భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నటువంటి ఆస్తిక దర్శనములు ఈ ఆరు దర్శనాలు చూసాం మనం. ఆస్తిక దర్శనాలు ఆరు అని గతంలో చెప్పుకున్నాం కదా, అవి ఏమిటి అంటే కూడా చెప్పుకున్నాం మనం. పాణిని జైమినిశ్చేవ వ్యాసస్య కపిలస్థిత కణాదశ అక్షపాదశ దర్శనాన్ని షడైవహి. అయితే ఇందులో పాణిని చెప్పినటువంటి అష్టాధ్యాయి అనేటటువంటి గ్రంథం కాకుండా పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ సూత్రాలు చెప్పుకున్నాం. ఎందుకనంటే ఎక్కువ మంది ఈ పాణిని యొక్క యోగ ఈ అష్టాధ్యాయి అనే వ్యాకరణ శాస్త్రాన్ని అంగీకరించడం లేదు, పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగ శాస్త్రాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. అందుకని దాన్ని చెప్పుకున్నాం మనం ఇక్కడ. ఇలా మనం ఆరు దర్శనాలు చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆరు దర్శనాలు కూడా ఆస్తిక దర్శనాలు, అంటే భగవంతుడు ఉన్నాడు వేదాలు ఉన్నాయి అని చెప్పేటటువంటి దర్శనాలు ఇవి. ఇక ఇప్పుడు చూడండి, నాస్తిక దర్శనాలు చెప్పుకోబోతూ ఉన్నాం. నాస్తిక దర్శనాలు అంటే మూడు, ఇవి ఉన్నాయి మూడు, చార్వాక దర్శనం, జైన దర్శనం, బౌద్ధ దర్శనం. ఈ మూడు కూడా నాస్తిక దర్శనాలు. మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, నాస్తికులు అంటే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు కాదు. మరి ఎవరు? వేదాలు లేవు అని చెప్పేటటువంటి వాళ్ళు నాస్తికులు. అసలు వేదాలు లేవు, వేదాలు అపౌరుషేయాలు కాదు, ఇవి పరమేశ్వరుడి చేత చెప్పబడలేదు. ఎవరో కొంతమంది స్వార్థపరులు తమ కడుపు నింపుకోవడం కోసం ఈ వేదాలు చెప్పారు అని ప్రచారం చేసేటటువంటి వాళ్ళు, నమ్మేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాస్తికులు అనబడుతున్నారు. వాళ్లలో ప్రముఖంగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురే, చార్వాకులు, జైనులు, బౌద్ధులు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ నాస్తిక మతాన్ని ప్రచారం చేశారు. వీళ్ల దర్శనాలనే నాస్తిక దర్శనములు అని అంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ నాస్తిక దర్శనాల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం. మొట్టమొదటి దర్శనం ఇందులో చార్వాక దర్శనము. దీన్ని చూద్దాం ఇప్పుడు. దర్శన శాస్త్రాల్లో పూర్తిగా అవైదికమైనటువంటిది ఈ చార్వాక దర్శనం. ఇదేం నిన్నో మొన్నో వచ్చినటువంటి దర్శనం కాదు. చార్వాక మతం అనే చాలా పురాతనమైనటువంటిది. ఋగ్వేదంలో ఈ చార్వాక మతాన్ని బలపరిచేటటువంటి విషయాలున్నాయి. కాబట్టి ఇది ఎప్పటిదో చూడండి, వేదకాలంలోనే ఈ చార్వాక దర్శనం అనేది ఉంది. దీన్ని చెప్పిన వాడెవరు? నాస్తిక శిరోమణి అని పిలువబడేటటువంటి చార్వాకుడు ఈ చార్వాక మతాన్ని బాగా ప్రచారం చేశాడు. ఇక్కడ చారు అంటే అందమైన అని అర్థం. అందమైన, తీయనైన, వాక్కు అంటే మాట. మొత్తం మీద చారువాకము అంటే తీయనైనటువంటి మాట, చెవులకు ఇంపైనటువంటి మాట అని అర్థం. ఈ మతంలో చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా హాయిగా ఉంటాయి, చాలా తీయగా ఉంటాయి, ఆచరించడానికి యోగ్యంగా ఉంటాయి, అంటే చాలా తేలికగా ఉంటాయి, మహాసుఖంగా ఉంటాయి. ఏ రకంగానూ ఇందులో కష్టము అనేది కనిపించదు. అది చార్వాక మతం. ఈ మతం యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతం ఏమిటి అంటే, యావజ్జీవం సుఖం జీవే, నాస్తి మృత్యోర్ అగోచర, భస్మీభూతస్య దేహస్య పునరాగమనం న కుతః. ఈ జీవితం అనే శాశ్వతమైనటువంటిది కాదు. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు. మన కళ్ళ ఎదుటే ఈ దేహం అనేది బూడిదైపోతూ ఉన్నది. అలా బూడిదైపోయినటువంటి ఈ దేహం మళ్లీ ఎలా జన్మిస్తుంది? బూడిదైపోయినటువంటిది మళ్లీ జన్మించదు. కాబట్టి బతుకున్నంత కాలము హాయిగా సుఖంగా కాలం గడపాలి, జీవించాలి అని చెప్తూ ఉన్నది ఈ చార్వాక దర్శనం. స్థూలంగా కనుక చూసినట్లయితే చార్వాకుల యొక్క సిద్ధాంతం ఇదే. పరమేశ్వరుడు మోక్ష ప్రదాత కాదు, అసలు పరమేశ్వరుడే లేడు.
ఇక్కడ మనకి ధర్మము అర్థము కామము మోక్షము అని పురుషార్థాలు నాలుగు చెప్పబడుతున్నాయి. ధర్మార్థ కామ మోక్షాలు అన్నాం. ఇందులో మొట్టమొదటి ధర్మం గాని ఆఖరిగా ఉన్నటువంటి మోక్షం గాని ఈ రెండు అక్కర్లేదు మానవుడికి. మరి కావలసింది ఏమిటి అంటే మధ్యలో ఉన్నటువంటి రెండే. ఆ రెండు ఏమిటి? అర్ధకామాలు. అందుకే అర్ధశాస్త్రం కామశాస్త్రం. ఈ రెండింటిని అనుసరించే మానవుడు నడుచుకోవాలి తప్పించి మిగిలినవి ఏవి కూడా అవసరం లేదు అని వీళ్ళ యొక్క సిద్ధాంతం. పురుషార్థాలు నాలుగు కాదు, రెండే. ఈ నాలుగింటిలోనూ మధ్యలో ఉన్నటువంటి అర్ధకామాలు రెండే పురుషార్థాలు అని చెప్తూ ఉన్నారు. పరలోకము అనేది అసలు ఎక్కడా లేదు. పంచభూతాల్లో ఆకాశం అనేది లేదు. ఆకాశాన్ని వీళ్ళు అంగీకరించరు కాబట్టి పంచభూతాలు లేవు. ఉన్నవి నాలుగు భూతాలే, నేల నీరు నిప్పు గాలి. ఈ నాలుగే భూతాలు. కొన్ని వస్తువులు గనక కలిసినట్లయితే ఒక కొత్త వస్తువు అనేది ఏర్పడుతుంది. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. అలాగే ఈ నాలుగు భూతముల యొక్క కలయిక వలనే మానవ దేహము అనేది ఏర్పడుతూ ఉన్నది. అంటే దేహము అనేది నాలుగు భూతాల వల్ల ఏర్పడుతూ ఉన్నది కాని పాంచభౌతికమైనటువంటిది కాదు ఈ దేహం అనేది. అయితే ఈ భూతాల చేరిక వలనే దేహంలో ఒక శక్తి అనేది ఏర్పడుతూ ఉన్నది. ఆ శక్తిని చైతన్యము అని అంటారు. ఆ చైతన్యంతో కూడినటువంటి దేహమే ఇక్కడ ఆత్మ అనబడుతుంది. ఆత్మ అనేది ఎక్కడా కూడా ప్రత్యేకంగా లేదు. అది దేహంతోనే పుడుతుంది, దేహంతోనే నశిస్తుంది కూడా. భూతాల కలయికతో ఏర్పడినటువంటి చైతన్యం ఆ భూతాలన్నీ విడిపోయినప్పుడు అంటే మానవుడు మరణించినప్పుడు ఈ దేహం నశించినప్పుడు ఆ చైతన్యం కూడా నశించిపోతుంది. జీవితంలో అత్యంత పరమమైనటువంటి సౌఖ్యం ఏమిటి అంటే స్త్రీ సౌఖ్యమేను అని అంటూ ఉన్నారు ఈ దర్శనకారులు. అత్యంతమైనటువంటి సౌఖ్యము అదే పురుషార్థము. పరమమైనటువంటి పురుషార్థం ఏమిటి అంటే స్త్రీ సౌఖ్యము. దీనిలో దుఃఖం ఉన్నది కదా అని ఎవరైనా కనుక అడిగితే ఆ దుఃఖం ఉన్నటువంటి భాగాన్ని వదిలిపెట్టేసి కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవించండి అని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే సుఖం పొందడంలో దుఃఖము అనేది ఉన్నది కదా అంటే ఆ దుఃఖము అనేటటువంటి భాగాన్ని వదిలిపెట్టేసేయండి, కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవించండి అని చెప్తున్నారు. దానికే చిన్న ఉదాహరణ చెబుతూ ఉన్నారు. గులాబీ చెట్టు ఉంది, దాని పూలు పూస్తాయి. అరే అయితే గులాబీ చెట్టుకి ముళ్ళు కూడా ఉంటాయి, గులాబీ పువ్వుకు కూడా ముళ్ళు ఉంటాయి. ముళ్ళున్నాయి అని చెప్పి ఆ గులాబీ పువ్వుని కొసుకోకుండా మానేస్తామా మనం? అలాగే మనం ధాన్యాన్ని పండిస్తూ ఉన్నాం, పైన పొట్టు ఉంటుంది, ఆ పొట్టు తీస్తే తప్పించి లోపల నుంచి బియ్యపు గింజ అనేది బయటికి రాదు. ఇప్పుడు పొట్టు ఉన్నది అని చెప్పి ఈ ధాన్యాన్ని ఉపయోగించడం మానేస్తామా? అలాగే మానేయం మనం. అదేవిధంగా కష్టాలున్నాయి అని చెప్పేసి పనిచేయటం మానేయకూడదు. గుడ్లు తిరిగిపోతాయి అని పంటలు వేయటం మానేయం. బిచ్చగాళ్ళు వస్తారు అని చెప్పేసి వంట చేసుకోవడం మానేయం. అలాగే ప్రతి దానిలోనూ కూడా అనుకూలమైనటువంటిది మాత్రమే మనం తీసుకోవాలి, ప్రతికూలమైనటువంటి దాన్ని వదిలిపెట్టేయాలి. అనుకూలమైనటువంటి దాని వల్లనే సుఖాన్ని అనుభవించాలి అనేటటువంటిదే ఇక్కడ చారువాకుల యొక్క సిద్ధాంతం. అదే వీళ్ళ భావం. పరలోకము అనేది శకల లేదు. పరలోకం లేనప్పుడు అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ యజ్ఞాలు యాగాలు క్రతువులు ఎందుకు చేయాలి మనం? ఇది వీళ్ళు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. పరలోకాన్ని ఎవరు చూశారు? అది ఎక్కడుంది? ఎలా ఉంటుంది? మీరెవరన్నా చూశారా? లేదు, చూడలేదు. కాబట్టి ఆ పరలోకాన్ని ఆశించి చేసేటటువంటి ఈ కర్మలు ఉన్నాయే, యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటివి, ఇవి చేయక్కర్లేదు అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన పురోహితులంతా కూడా మంత్రాలు చదువుతూ ఉన్నారు. ఈ మంత్రాల యొక్క అర్థం అనేది ఏమన్నా వాటికి తెలుసా? తెలియదు.
అర్థం తెలియకుండానే వీళ్ళంతా కూడా ఈ మంత్రాలు చదువుతూ ఉన్నారు. అంతేకాదు వేద పండితులు వేదాలు చదువుతూ ఉన్నారు, వాళ్ళు చదివేటటువంటి వేదానికి వాళ్ళకేమైనా అర్థం తెలుసా? మరి అర్థం తెలియనటువంటి వేదాలను మనం ఎందుకు చదవాలి? దేవతలు ఎక్కడున్నారు? దేవతల్ని చూసినటువంటి వాళ్ళు ఎవరు? అసలు మీరెవరు చూడలేదు, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ చూడలేదు దేవతల్ని. మరి అటువంటి దేవతల్ని ఎందుకు మనం అర్చన చేయాలి? ఇక యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నాం, అందులో ఆహుతులు ఇస్తూ ఉన్నాం. ఈ ఆహుతులు ఎవరికి ఇవ్వాలి? మీరు ఆహుతులు ఎవరికి ఇవ్వాలి? మనం దేవతలకు ఇవ్వాలి అంటున్నారు. ఆ దేవతలు ఎలా ఉంటారు, ఎక్కడున్నారు? మన కంటికి కనిపించినటువంటి దేవతలకు మనం ఆహుతులు ఎందుకు ఇవ్వాలి? ఈ ప్రశ్నలు వేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కాలంలోనే కాదు ఆ కాలంలో కూడా ఉన్నారు. ఏ కాలంలో? వేద కాలంలో కూడా ఉన్నారు. వీళ్ళది విచికిత్స సంశయము అని చెప్పేసి వీళ్ళంతా కూడా అశ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు అని బృహదారణ్యకోపనిషత్ చెబుతూ ఉన్నది. మన కఠోపనిషత్తు అని ఉంది. ఆ కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, యమధర్మరాజా నాకు ఆత్మవిద్యను బోధించవలసింది అంటాడు. అప్పుడు ఆత్మ అనేది ఉన్నది అని కొందరంటారు, లేదు అని కొంతమంది అంటూ ఉన్నారు. అసలు ఆత్మతత్వము అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని అంటాడు ఈ నచికేతుడు. దానికి యముడు కూడా ఇదే సమాధానం చెప్తాడు, ఆత్మ ఉన్నదని కొంతమంది అంటున్నారయ్యా, లేదని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు అని అంటాడు యమధర్మరాజు. అంటే ఇక్కడ చూడండి, ఆత్మ లేదు అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్తున్నాడు, సాక్షాత్తు యమధర్మరాజే చెప్పాడు అంటున్నారు. అందులో అంటే ఆత్మ లేదు అనేటటువంటి వాదన కఠోపనిషత్తు వచ్చినటువంటి రోజుల్లోనే ఆ సమయానికే ఉన్నదన్నమాట ఈ వాదన. అంటే ఈ చార్వాక మతం అనేది ఆ రోజుల్లోనే ఉంది, ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు. వేదాల్లోనే కాకుండా కావ్యాలు, నాటకాలు, పురాణాలు ఇలా వీటిల్లో కూడా ఈ విషయం అనేది ఉంది. ఆత్మ లేదు అనేటటువంటి విషయాన్ని చాలా చోట్ల చెప్పారు. రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు భరతుడితో మాట్లాడుతూ అరణ్యకాండలో, అంటే అరణ్యకాండలో రాముడేమో అరణ్యాలకు వెళ్లిపోతాడు, వెళ్లిపోయినప్పుడు పాదుకాభట్టాభిషేకం జరగడానికి ముందు భరతుడు రాముడు చూడటానికి వస్తాడు. వచ్చినప్పుడు తండ్రికి శ్రాద్ధకర్మంతా కూడా యథావిధిగా గావించినటువంటి శ్రీరామచంద్రుడు భరతుడితో చెబుతాడు, నాయనా భరత, లోకాయుతులు అని కొంతమంది ఉన్నారయ్యా, వాళ్లతో నువ్వేం సహవాసం చేయటం లేదు కదా అని అడుగుతాడు. ముందు లోకాయుతులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లతో నువ్వేం సహవాసం చేయటం లేదు కదా అన్నాడు అని ఆ లోకాయుతుల యొక్క లక్షణాలు చెబుతూ ఉన్నాడు ఇక్కడ రామాయణంలో. వాళ్ళు అనర్థాలు లేవదీయటంలో చాలా నేర్పరులయ్యా, ఒట్టి మూర్ఘులు వాళ్ళు, కానీ చాలా గొప్ప పండితులము అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. గొప్ప గొప్ప ధర్మశాస్త్రాలు అనేకమైనవి, అవన్నీ వాళ్ళు చదవరు, కేవలం కుతర్కాలు మాత్రమే ఆశ్రయిస్తారు, వాడి పెడార్థాలు మాత్రం చెబుతూ ఉంటారు అని అంటాడు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఈ మాటలు చెప్తాడు రామాయణంలో. అంటే ఈ లోకాయుతులు అనబడేటువంటి వాళ్ళు ఈ చార్వాకులు ఆ రోజుల్లోనే ఉన్నారు అనేటటువంటి విషయం మనకు తెలుస్తోంది ఇక్కడ. ఈ చార్వాక మతానికే లోకాయుత మతము అని కూడా పేరుంది. ఈ దర్శనాన్ని లోకాయుత దర్శనము అని కూడా అంటారు. లోక్యతే ఇతి లోకః, చూడబడేదే లోకము అని ఇక్కడ అర్థం. దీన్ని బట్టి లోకంలో మన కంటికి కనిపించేటది మాత్రమే సత్యము, ఇది వీళ్ళ యొక్క నమ్మకం. కాబట్టి
లోకంలో మనం జీవించినంత కాలం సుఖాలు భోగాలు అన్ని అనుభవించాలి. మరణానంతరం ఆ జీవితం అనేటటువంటి ఏమిటో మనకు తెలియదు. మరణానంతరం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఈ లోకంలో బతుకున్నంత కాలం సుఖాన్ని అనుభవించడమే జీవితం యొక్క పరమార్థము అని వీళ్ళ గట్టి నమ్మకం. ఇదే పురుషార్థం కూడా అని చెప్తూ ఉంటారు వీళ్ళు. ఇటువంటి భావాలు లోకంలో ఆయుతమై ఉంటాయి. ఆయుతం అంటే వ్యాపించడం అని అర్థం. ఈ భావాలన్నీ కూడా లోకంలో ఆయుతం అంటే వ్యాపించి ఉంటాయి. అందుకే ఈ మతాన్ని లోకాయుత మతము అని అంటారు. ఈ మతానికి అక్రియావాదం, నాస్తికవాదం, అజ్ఞానవాదం, బార్హస్పత్యము అని కూడా పేర్లున్నాయి. ఇన్ని పేర్లతోనూ ఈ మతం పిలువబడుతూ ఉన్నది. అదే చార్వాక దర్శనం. లోకంలో మనం చేయాల్సినటువంటి పని ఏమీ లేదు అని చెప్పడం చేత దీన్ని అక్రియావాదము అని అంటూ ఉన్నారు. అంటే ఇందులో చెప్పే మాట ఏమిటి అంటే అసలు మనం చేయాల్సిన పని ఈ లోకంలో ఏమీ లేదు అంతే. ఈ మాట చెప్తున్నారు కాబట్టి దీన్ని అక్రియావాదము అని అంటారు. వేదాలను వైదిక కర్మల్ని నిందిస్తుంది ఈ మతం. అందుకే దీన్ని నాస్తికవాదము, అవైదికము అని అంటూ ఉన్నారు. ఈ లోకమే సత్యం, ఇదే సర్వం, ఇదే నిత్యం, ఇదే వాస్తవం. కంటికి కనిపించేవండి ఈ జగత్తు తప్ప వేరే ఏది కూడా లేదు అని చెబుతూ ఉన్నారు. ఇలా చెప్పి ఆత్మజ్ఞానాన్ని నిరసిస్తూ ఉన్నారు. అందుచేతనే దీన్ని అజ్ఞానవాదము అని అంటారు. ఈ మతాన్ని రాక్షసులందరినీ కూడా పెడద్రోవ పట్టించడం కోసం బృహస్పతి చెప్పాడు అని మనకి చెప్పబడుతోంది. బృహస్పతి చెప్పాడు కాబట్టి దీన్ని బార్హస్పత్యము అని అంటారు. అయితే రాక్షసుల్ని పక్కదోవ పట్టించడం కోసమే బృహస్పతి వేదాలను నిరసిస్తూ నాస్తికవాదాన్ని ప్రచారం చేశాడు అని మనకి పురాణాలని కూడా చెప్తూ ఉన్నాయి. ఇంద్రియ సుఖమే ఆనందము అని ప్రచారం చేశాడు. అటువంటి ఆనందాన్ని పొందడమే మానవుల యొక్క కర్తవ్యము అని ఈ చార్వాకుల యొక్క సిద్ధాంతం. ఇంద్రియాలను తృప్తిపరచడమే, ఇదే అత్యంతమైనటువంటి సుఖము, అత్యంతమైనటువంటి ఆనందము, ఇదే మానవుల యొక్క కర్తవ్యము అని చార్వాకుల యొక్క సిద్ధాంతం. ఇందులో వీళ్ళు చెప్తారు చూడండి, అప్పుగొని అయినా దొంగిని అయినా లెస్స జిహ్వకింపైన దాని భుయింపవలయు, కంటికింపైన కాంతను కలవవలయు, బ్రతుకు జనముల మోక్షంబు వెతకనేలా అని అంటున్నారు వీళ్ళు. అంటే అప్పు కొని అయినా దొంగిని అయినా ఏమైనా సరే మీరు అప్పు చేయండి. మీరు అనుభవించాలి అనుకుంటే ఏదైనా వస్తువు కొనుక్కోవాలి, కొనుక్కోవడం డబ్బులు లేకపోతే అప్పు చేయండి. అప్పు ఎవడ ఇవ్వలేదు, ఆ వస్తువుని ఎత్తుకురండి, ఏం పర్లేదు. దొంగిలి అయినా మీరు ఎత్తుకురండి, మీకు నచ్చినటువంటి పదార్థాన్ని తినండి, ఇంపైన దాన్ని భుజింపవలయు, మీకు ఏది నచ్చితే దాన్ని అనుభవించండి. కంటికింపైన కాంతను కలవవలయు, నీకు ఏ స్త్రీ నచ్చినట్లయితే ఆ స్త్రీతో మీరు కాలక్షేపం చేయండి, ఆ స్త్రీతో సుఖాలు అనుభవించండి అంతే. బతుకు జనముల మోక్షంబు వెతకనేలా, ప్రతి నెలలో నువ్వు మోక్షం కోసం పోగలటం ఎందుకయ్యా, మోక్షాన్ని చూసిన వాళ్ళు ఎవరు? అసలు మోక్షం ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? దేవుణ్ణి ఎవరు చూశారు? స్వర్గం ఎక్కడుంది? ఇవేం తెలియదు కదా నీకు. తెలియని వాడి కోసం ఎందుకయ్యా ఇబ్బందులన్నీ? ఎందుకు ఈ కష్టాలు పడాలి? తెలిసినటువంటి వాటికి వీటితో, ఈ సుఖాలతో నువ్వు నీ ఇంద్రియాలను తృప్తిపరచు అని చెప్తూ ఉన్నారు. ఇదే నాస్తికవాదం. రామాయణంలో అయోధ్యకాండలో జాబాలి శ్రీరామచంద్రుడి ఈ నాస్తిక మతాన్ని ఉపదేశిస్తాడు. అప్పుడు రామచంద్రుడు ఈ నాస్తికవాదాన్ని చాలా గట్టిగా ఖండిస్తాడు. ఈ మతంలో ముఖ్యమైనటువంటి సూత్రాలు ఏమిటి అంటే భూతాలు ఐదు కాదు, నాలుగే. నేల, నీరు, నిప్పు, గాలి అంతే. ఆకాశము అనేటటువంటి ఐదవ భూతం లేదు.
ఆ భూతముల యొక్క సముదాయమే ఈ శరీరం. ఆ భూతాలే ఈ శరీరానికి చైతన్యాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. అదే చైతన్య శక్తి. చైతన్యం కలిగినటువంటి శరీరమే పురుషుడు లేక జీవుడు. మరణమే మోక్షం. ఇవి ఇందులో ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు. ఈ మతాన్ని బృహస్పతి ప్రచారం చేశాడు అని మనం చెప్పుకున్నాము. అగ్నిహోత్రం, త్రయోవేద, త్రిదండం, భస్మకుంఠనం, బుద్ధి పౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి అని చెప్తా ఉన్నది ఇక్కడ. అంటే అగ్నిహోత్రము, వేదాలు, దండము, భస్మలేపనము, వీటిని బుద్ధి పౌరుషము లేనటువంటి వాళ్లు తమ యొక్క జీవనోపాధి కోసం తగిలించుకుంటారు అని బృహస్పతి చెప్పాడు అని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, అగ్నిహోత్రము అంటే యజ్ఞయాగాది క్రతువులు, వేద పారాయణ చేయటం, దండ కమండలాల చేతితో తీసుకోవడం అంటే సన్యాసాన్ని స్వీకరించటం, భస్మలేపనం, ముఖాన్ని విభూతి పెట్టుకోవటం, ఇవన్నీ కూడా చేసేది ఎవరు అంటే బుద్ధి పౌరుషము లేనటువంటి వాళ్ళు, చేతకానిటువంటి వాళ్ళు చేసే పనులు వెన్నీ. ఈ విషయాలు ఎవరు చెప్పారు అంటే చేతకారి వాళ్ళు తమ యొక్క జీవనోపాధి కోసం, వాళ్ళు బతకడం కోసం ఈ పనులు చేశారు అని బృహస్పతి చెప్పాడు అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ స్వర్గము, నరకము వీటికి నిర్వచనాలు కూడా ఇచ్చారు. ముళ్ళు గుచ్చుకోవటం, తేలు కొట్టడం, ఇలాంటి దుఃఖాలు బాధలు అయితే అనేవి ఏవైతే ఉన్నాయో అవే నరకం. మనం పొందే సుఖాలు ఉన్నాయి, ఆ సుఖాలు పొందడమే స్వర్గము అంటే. మరి ఈశ్వరుడు ఎవరు? ప్రజలను పరిపాలించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ రాజే ఈశ్వరుడు. మోక్షం అంటే ఏమిటి? శరీరం నాశనం కావటమే మోక్షం. శరీరము అనేది ఆత్మ కన్నా వేరైనటువంటిది కాదు. శరీరం అన్నా ఆత్మ అన్నా రెండు ఒకటే. రాహు యొక్క తల అన్నప్పుడు ఈ తల అనేది రాహు కన్నా వేరైనటువంటిది కాదు. కాబట్టి శరీరం అన్నా ఆత్మ అన్నా ఒకటే, ఈ రెండు వేరు వేరు కాదు అని చెప్తోన్నది ఈ చార్వాక దర్శనం. లోకంలో కొన్ని సహజమైనటువంటి లక్షణాలు అనేవి ఉన్నాయి వస్తువులకి. నిప్పు అనేది వేడిగా ఉంటుంది. అగ్ని రుష్ణో జలం శీతం, నీరు చల్లగా ఉంటుంది. గాలి అనేది సమశీతోష్ణంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వీటికి సహజమైనటువంటి లక్షణాలు. అది ఆ వస్తువుల యొక్క స్వభావం. అంతే, దీన్ని ఎవరు కూడా ప్రత్యేకంగా చేయవలసినటువంటి పని లేదు అని బృహస్పతి చెప్పాడు అని అంటూ ఉన్నారు వీళ్ళు. ఈ మతంలో వేదాల్ని, వైదిక కర్మల్ని తీవ్రంగా నిరసించారు. స్వర్గం లేదు, మోక్షం లేదు, ఆత్మ పరలోకాన్ని చేరదు, అసలు పరలోకము అనేదే లేదు. యజ్ఞయాగాదుల్లో బలివ్వబడినటువంటి పశువుకి ఒకవేళ స్వర్గమే వచ్చేటైతే ఆ యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి యజమాని ఉన్నాడే, ఆయన తన సొంత తండ్రినే బలివ్వచ్చు కదా, మరి అలాంటప్పుడు వారికే, ఆయన తండ్రికే ఈ స్వర్గము అనేది వస్తుంది కదా, మరి ఎందుకు ఇవ్వడా బలి అని అడుగుతూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఇంకొక విచిత్రమైనటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు చూడండి, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. అది ఏమిటి అంటే, చచ్చిపోయినటువంటి వాళ్ళకి మనం అంతా కూడా శ్రాద్ధకర్మలు అనేవి చేస్తూ ఉంటాం. ఈ చచ్చిపోయినటువంటి వాళ్ళంతా కూడా మనం చేసేటువంటి ఈ శ్రాద్ధకర్మల వల్ల, మనం పెట్టే శ్రాద్ధం వల్ల వాళ్ళు తృప్తి గనక పొందగలిగినట్లయితే, ఇదే గనక నిజమైతే దీపారాధన చేశాం, దీపం ఆరిపోయింది, ఆరిపోయినటువంటి దీపంలో మళ్లీ కొంచెం నూనె కనుక వేస్తే అది వెలిగి, మళ్లీ వెలిగి ప్రకాశం ఇవ్వాలి, కాంతినివ్వాలి, మరి అది అలా ఇవ్వటం లేదు కదా. ఆరిపోయిన దీపమే నూనె వేస్తే వెలగనప్పుడు, చచ్చిపోయినటువంటి వాడికి శ్రాద్ధకర్మలు చేస్తే
వాడికి తృప్తి ఎలా జరుగుతుంది అని అడుగుతూ ఉన్నారు. అంతేకాదు ఎవరైనా ఒక ఊరు వెళ్ళాలి అని ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళకి మనం దోవలో తినడం కోసం ఆహారం మూటగట్టిస్తాం. ప్రయాణాలు చేసేవండి బాటసారికి ఆహారం మూట ఎందుకు కట్టివ్వాలి అని అంటూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే ఇంట్లో కూర్చుని మీరు శ్రాద్ధం పెట్టినట్టయితే వాడికి అది తృప్తిస్తుంది కదా, వాడి పొట్ట అనేది నిండిపోతుంది కదా, వాడి కడుపు నిండిపోతుంది కదా, వాడి ఆకలి తీరిపోతుంది కదా, మీరు ఎందుకు గాను వాడికి ఆహారాన్ని మూటగట్టిస్తున్నారు అని అడుగుతూ ఉన్నాడు. అలాగే స్వర్గానికి పోయినటువంటి జీవుడు ఇక్కడ మనం పెట్టేటటువంటి శ్రాద్ధ కర్మలతో తృప్తి పడేటట్లయితే మేము 5 అంతస్తుల భవనంలో ఉంటూ ఉన్నాం, 5 అంతస్తులో ఉన్న వారికి ఆకలి వేసినప్పుడు కింద ఉన్నటువంటి వాడు శ్రాద్ధం పెడితే సరిపోతుంది కదా, వాడు ఆకలి తీరిపోతుంది కదా, మరి వాడు విడిగా అన్నం ఎందుకు తినాలి? ప్రాణం పోయేదాకా సుఖంగా ఉండాలి, ఇదే వీళ్ళ యొక్క సిద్ధాంతం. అప్పు చేసైనా సరే పప్పు కూడా తినాలి. కాలి బూడిదైపోయినటువంటి ఈ దేహం అనేది మళ్లీ తిరిగి జన్మించదు. దేహం నుంచి లేచినటువంటి జీవుడు ఈ బంధువులు మిత్రులు వీళ్ల యొక్క వియోగాన్ని భరించలేక ఎందుకు గాని తిరిగి రాడు అని వీళ్లు చాలా ఘాతైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు, ప్రశ్నల పరంపరలు కొన్ని మాత్రమే. ఇలాంటివి ఇంకా అనేకానేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి చార్వాకులవి. అయితే చార్వాక సిద్ధాంతంలో ప్రత్యక్ష ప్రమాణము అనేటటువంటిది మాత్రమే ముఖ్యమైనటువంటిది. మిగిలినటువంటి ఏ ప్రమాణాన్ని కూడా వీళ్ళు ఒప్పుకోరు. అనుమాన ప్రమాణం గాని, శబ్ద ప్రమాణం గాని, ఉపమానం గాని దేన్ని కూడా వీళ్ళు ఒప్పుకోరు. అంటే కంటికి కనిపించే దాన్ని మాత్రమే ఒప్పుకుంటారు వీళ్ళు. కంటికి కనిపించకపోతే దాన్ని వీళ్ళు ఒప్పుకోరు. ఊహ అనేది వీళ్ళు ఒప్పుకోరు. శబ్ద ప్రమాణం అంటే వేదవాక్యాలు ఒప్పుకోరు. ఎందుకంటే వేదాలనే అభూత కల్పనలోని వీళ్ళ నమ్మకం కాబట్టి వేదంలో చెప్పినటువంటి ఏ విషయాన్ని కూడా వీళ్ళు ఒప్పుకోరు. ఆప్తవాక్యాన్ని అసలే ఒప్పుకోరు. అయితే ఎవరు ఎంత చెప్పినప్పటికీ, ఎంత కాదన్నప్పటికీ మనం అనుమాన ప్రమాణాన్ని మాత్రం ఒప్పుకుంటాం. ఈ అనుమాన ప్రమాణాన్ని కూడా నమ్మి మనం పనులు చేస్తూ ఉంటాం. అయితే దీనికి చార్వాకులు చెప్పేది ఏమిటి అంటే, అనుమానంగా ఉన్నటువంటి కొన్ని కాకతాళీయంగా నిజమైతే అవ్వచ్చు, కొన్నిసార్లు అవి తప్పు అని కూడా మనకి తేలచ్చు అని అంటారు. ఎందుకనంటే అనుమాన ప్రమాణంలో పొగ వస్తూ ఉన్నది అని అంటే ఇక్కడెక్కడో నిప్పున్నది అని మనం అనుమానిస్తాం, ఊహిస్తాం. సామాన్యంగా ఈ ఊహ అనేది నిజమవుతుంది, కానీ ఒక్కొక్కసారి ఇది తప్పయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమిటి అంటే పొగమంచు పట్టింది బాగా, అలా పొగమంచు పట్టినప్పుడు అక్కడెక్కడా కూడా నిప్పు అనేది కనపడదు. మరి అలాంటప్పుడు మీ అనుమాన ప్రమాణం అనేది అబద్దం అవుతున్నది కదా, ఇది వీళ్ళు అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్న. అలాగే ఆప్తవాక్యం కూడా, దాన్ని కూడా నమ్మద్దు అంటారు. ఆప్తవాక్యాన్ని నమ్మటం అనేది వృధా ప్రయాస అని చెప్తారు ఈ చార్వాక్యులు. తర్వాత వేదాల్లో కొన్ని అర్థం లేనటువంటి పదాలు వాడారు. అవి ఏమిటి అంటే జర్బరి, తర్పరి, జేమన ఇలాంటివి కొన్ని అర్థం లేనటువంటి పదాలు. ఇవి ఈ పదాలు వాడారు కాబట్టి వేదాలు రచించినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళంతా కూడా బండులు అంటే దుర్మార్గులు, దుశ్చేష్టులు అని, అలాగే వాళ్ళు ధూర్తులై ఉంటారు, నిశాచరులై ఉంటారు అని చెప్పేసి అంటారు. అందుకే వేదాలేవి కూడా ప్రమాణం కాదు అని చెప్తారు వీళ్ళు. చార్వాకుల దృష్టిలో పంచభూతాలు అనేవి లేవు, అవి 4 అని మనం చెప్పుకున్నాం. ఆకాశాన్ని వీళ్ళు భూతంగా అంగీకరించరు.
ఆకాశం అంటేనే శూన్యము అని అర్థం. ఆకాశం కారణం శూన్యం, దానికి ప్రత్యేకమైనటువంటి సత్తా అనేది లేదు. నేల, నీరు, నిప్పు, గాలి, వీటి వల్లనే ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. అయితే చిత్ర విచిత్రమైనటువంటి ఈ జగత్తులో ఈ వస్తుజాలం అంతా ఎలా పుట్టింది అనేటటువంటి దానికి వీళ్ళ దగ్గర సరైనటువంటి సమాధానం అనేది ఏం దొరకటం లేదు. అదంతా కూడా స్వాభావికంగానే అలాగే జరుగుతుంది అని అంటారు వీళ్ళు. ఉదాహరణకి ఒక నెమలి ఉంది, దానికి అందమైనటువంటి పించం ఉంది. నెమలికి ఇంత అందమైనటువంటి పించం ఎలా వచ్చింది అని అంటే ఇది స్వాభావికము అంటారంతే. అలాగే కోకిలకి ఇంత మధురమైనటువంటి గొంతు ఎలా వచ్చింది అంటే స్వాభావికము అంటారు. ఈ రకంగా ఇవన్నీ కూడా స్వాభావికంగా వచ్చాయి అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి నేల, నీరు, నిప్పు, గాలి, ఈ నాలుగు భూతాల వల్లే శరీరము అనేది ఉత్పన్నమైంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకున్నటువంటి శరీరమే తప్ప ఆత్మ అనేది ప్రత్యేకంగా ఎక్కడా కూడా లేదు. చైతన్యము అనేది ఆత్మ యొక్క ధర్మం. అది శరీరాన్ని విడిచి ఆత్మ అనేది వేరుగా ఉండదు. ఆత్మ శరీరం రెండు ఒకటే. శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ అనేది ఎక్కడా కూడా విడిగా ఉండదు. శరీరమే ఆత్మ. అయితే ఈ ఆత్మ విషయంలోకి వచ్చేటప్పటికీ ఈ చర్వాకుల్లో కొన్ని తేడాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్లలో ఈ ఆత్మ విషయంలోకి వచ్చేప్పుడు నాలుగు రకాలైనటువంటి తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్లలో మొట్టమొదటి వాళ్ళు దేహాత్మవాదులు అని అంటారు. శరీరమే ఆత్మ అని వీళ్ళంతా కూడా నమ్ముతూ ఉంటారు. రెండో వాళ్ళు అంటే ఇంకా కొంతమంది ఇంద్రియాలతో కలిగే అనుభవాన్ని తీసుకుని ఇంద్రియాలే ఆత్మ అని భావిస్తూ ఉంటారు. వీళ్ళని ఇంద్రియాత్మవాదులు అని అంటారు. మూడో రకమైనటువంటి వాళ్ళు ప్రాణం లేకపోతే శరీరంలో చలనము అనేది ఉండదు, కాబట్టి ప్రాణమే ఆత్మ అని చెబుతూ ఉంటారు. వీళ్లు ప్రాణాత్మవాదులు అని పిలువబడుతూ ఉంటారు. మనస్సు యొక్క సంకల్ప వికల్పాల్లో మనం జీవిస్తూ మనస్సే ఆత్మ అని భావిస్తూ ఉంటారు వీళ్లు. వాళ్ళని మనసాత్మవాదులు అని అంటారు. అంటే ఆత్మ అనేటటువంటి విషయంలోనే వీళ్లు భిన్నమైనటువంటి భావాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దేహమే ఆత్మ అని కొంతమంది అంటున్నారు, ఇంద్రియాలే ఆత్మ అని కొంతమంది అంటున్నారు, ప్రాణాలు ఆత్మ అని కొంతమంది అంటే మనసే ఆత్మ అని కొంతమంది భావన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆత్మ విషయంలోకి వచ్చేప్పుడు చారువాకులు నాలుగు రకాలైనటువంటి భావాలు వినిపిస్తూ ఉన్నారు. మొత్తం మీద కనుక చూసినట్లయితే ఈ చారువాకులు పూర్తిగా భౌతికవాదులు. అలౌకికమైనటువంటి విషయాల పట్ల వీళ్ళకి ఏమాత్రం కూడా ఆసక్తి అనేది లేదు. ఈ దృక్పథంతోనే వీళ్ళు మానవ జీవితం యొక్క కర్తవ్య అకర్తవ్యాలన్నింటినీ కూడా బోధిస్తూ ఉన్నారు. భారతీయ దర్శనాలన్నీ కూడా పురుషార్థాలు నాలుగు అని చెబుతూ ఉన్నాయి, చతుర్విధ పురుషార్థములు అని చెబుతూ ఉన్నాయి. అయితే చార్వాకులు మాత్రం పురుషార్థాలు రెండేను అని చెబుతూ ఉన్నారు. అవి ఏమిటంటే ఒకటి నాలుగు పురుషార్థాలు తీసేసి మధ్యలో ఉన్నటువంటి రెండు ఏమిటి, అర్ధకామాలు. అర్ధకామాలే పురుషార్థాలు అని చెబుతూ ఉన్నారు. ధర్మాన్ని మోక్షాన్ని నేమో వీళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. అనేకానేకమైనటువంటి లౌకికమైనటువంటి ఉదాహరణలన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. వాటిని చూపించి వేదాలన్నీ కూడా కల్పితాలని, వైదిక పద్ధతులు ఇవి కల్పితాలని, ఉపయోగం లేనివని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధర్మం లేదు, అధర్మం లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, కాబట్టి వాటి వల్ల ఫలితం అనేది కూడా లేదు. మన కంటికి కనిపించేదే లోకం అంటే, కాబట్టి బతుకున్ననాళ్ళు హాయిగా తిను, నీ కడుపు నిండా తాగు, నీకు కావలసిన విధంగాను ఆనందించు. కనిపిస్తున్నటువంటి వాటిని వదిలిపెట్టేసి
ఎక్కడో కంటి కనిపించినటువంటి వారి కోసం పాకులాడటం అనేది కేవలం మూర్ఘత్వం. ఇది చార్వాకుల యొక్క సిద్ధాంతం. మోక్షం ఉన్నది అనేటటువంటి మాటలు అసలు చార్వాకులు నమ్మరు. వాళ్ళ అభిప్రాయంలో శరీరం జీవించి ఉన్నంత కాలము మనిషి సుఖాలతో పాటు దుఃఖాలు కూడా అనుభవించాల్సిందే. మరణంతోనే ఈ దుఃఖాలు అనేవి సమసిపోతాయి. జీవికి అత్యంతమైనటువంటి నివృత్తి అనేది మరణంతోనే కలుగుతుంది. కాబట్టి మరణమే మోక్షము అని చెబుతూ ఉన్నారు చార్వాకులు. చార్వాకుల దృష్టిలో లౌకిక సుఖమే పరమార్థము, దానికోసం అర్ధకామాలే బాగా ఉపకరిస్తాయి. కాబట్టి మానవుడు ధర్మాధర్మాలు పాపపుణ్యాలు వీటిని గురించి ఏ రకంగానూ ఏ మాత్రం కూడా ఆలోచన చేయవలసిన పని లేదు. వీలైనంతగా ధనార్జన అనేది చేయాలి. లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా పూర్తిగా అనుభవించాలి. వీళ్ళు ఆఖరిగా చెప్తూ ఉన్నారు చూడండి, యావత్ జీవేత్ సుఖం జీవేత్ ఋణం కృత్వా ఘృతం పిబేత్. నువ్వు బతుకున్నాళ్ళు నువ్వు హాయిగా సంపాదించు, సుఖాలు అనుభవించు. మరి సంపాదన లేదండి, డబ్బులు రావటం లేదు, అయినా సరే ఋణం కృత్వా ఘృతం పిబేత్, అప్పు చేయి, పప్పు తిను. ఈ శరీరము అనేటటువంటిది బూడిదైపోతుంది. ఆ బూడిదైపోయినటువంటి శరీరం మళ్లీ రాదయ్యా. అంటే ఈ శరీరంతో ఇప్పుడు నువ్వు జన్మించావు అంటే ఇదే నీకు మహదవకాశం, ఇది నీకు సువర్ణావకాశం. లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా ఇప్పుడే నువ్వు అనుభవించు. బతుకున్నన్నాడు సుఖంగా నువ్వు బతుకు. ఇది చార్వాకుల యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతం.